యావత్ దేశం రేపటి జనతా కర్ఫ్యూకి సిద్ధమవుతోంది. అర్ధరాత్రి నుంచి రైళ్లు బంద్ కానున్నాయి. ఏపీలో రేపు పెట్రోల్ బంక్లను కూడా బంద్ చేయాలని నిర్ణయించాయి యాజమాన్యాలు. దేశ్ ఆజ్ ఏక్ మహత్వపూర్ణ నిర్ణయ కర్నే జా రహా హై. సంపూర్ణ దేశ్ మే సంపూర్ణ లాక్డౌన్ హోనే జా రహా హై. రేపటి నుంచి భారత్ బంద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ సర్వీసులు నిలిపివేసినట్టుగా ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో నేటి నుంచి అన్లాక్ 2.0 అమల్లోకి వచ్చింది. కరోనా దెబ్బకు అన్ని వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరోసారి పొడిగించింది కేంద్రం. మే 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రకటన చేసింది. 20 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన మోడీ, అన్ని రంగాలకు మేలు జరుగుతుందని భరోసా. దాదాపు 75 రోజుల తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, హోటల్ యజమానులకు చాలా రోజుల తర్వాత ఒక మంచి మాట చెప్పారు. నా కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు బయట. పేపర్ బిల్ సార్. ఇంట్లో ఏమి లేదు చేయడానికి. అంటే వంట సరుకు లేదురా? ఎందుకు నాయనా, ఏమైంది? మనలాంటి పేద కుటుంబాలు కడుపు మార్చుకోవడం తప్పదు నాయనా. ఒక్కటి గుర్తించుకో, మనం పనిలోకి వెళితే గానీ జీవనం సాగదు. ఇలాంటి పరిస్థితుల్లోనే పనుల నుంచి తీసేశారు. అదేంది నాయనా, పనుల నుంచి తీసేయడమేంది? కరోనా లాక్డౌన్ వల్ల కంపెనీలకు సరిపడంత ముడి సరుకులు లేనందువల్ల కంపెనీలో ఎంత మంది కావాలో అంతమందినే పెట్టుకుని మిగతా వాళ్ళనంతా తీసేశారు బాబు. మన దేశంలో పేదల బ్రతుకులు ఇంతేనా? మనం ప్రకృతికి చేసిన అపకారం వల్లనే మనకు ఈ ప్రకృతి ఈ కరోనా రూపంలో ప్రతీకారం తీర్చుకుంటుంది.
వెల్కమ్ టు వడగుంద టీవీ న్యూస్. ప్రస్తుతం కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ, జనజీవనం భారీగా నష్టపోతుంది. వాళ్ళ మంటలోనే విందాం. కరోనా వైరస్ తో చాలా మంది రైతులు చాలా విధాలుగా నష్టపోయినారు. అదే విధంగా ఈ కరోనా వైరస్ గురించి రైతుల మాటల్లో విందాం. నా పేరు ఎల్లపొచ్చినాడ గ్రామం. ఈ కరోనా వల్ల మాకు రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇక్కడ గిట్టుబాటు ధర కూడా లేదు. ఎటువంటి ఇబ్బంది ఉంది. విత్తనాలు కూడా గిట్టుబాటు ధరకు ఇవ్వడం లేదు. 550 రూపాయలు ఉన్నది, 670 ఉంటున్నారు. మాకు చాలా బాధాకరంగా ఉంది. కరోనా వైరస్ వల్ల మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది? ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇదిగా ఉంది సార్. మాకున్నదే 2 ఎకరాల పొలము. దాంట్లో పని చేసుకుని కొంచెం కూలి పని చేయాలన్నా ఎవరు పిలవడానికి సహకరించడం లేదు. ఉన్న దాంట్లోనే చేసుకుని ఈ పంటలకు అంతకంతగానే ఉన్నాయి. ఏమైనా కానీ కొంచెం గిట్టుబాటు ధర వచ్చేటట్లు సహకరించాలని కోరుతున్నాను. కరోనా వైరస్ ముందు మీకు కూలి ఎంత వస్తుంది? 250 నుంచి 300. మాట్లాడడానికి మరొక రైతు రెడీ ఉన్నారు, ఆయన మాట్లాడదాం. విందాం. 2 ఎకరాలు సోలకాయలు వేసినాము, 20 రూపాయలు కేజీ కూడా పోవటం లేదు. చాలా ఇబ్బంది ఉంది. కూలీలకి ఇచ్చే డబ్బులు కూడా లేవు సార్. మా రైతుల పరిస్థితి ఎట్లుంది? ఓటల యజమాని ఏ విధంగా నష్టపోయారు అనేది వాళ్ళ మాటలు విందాం. మీ పేరన్నా? ఒకటి బసవరాజ్. మీ పొలం ఉందా? 3 నెలలుగా ఓటల్ తెచ్చి లాక్డౌన్ వల్ల మాకు ఎటువంటి బిజినెస్ జరగడం లేదు. చాలా ఇబ్బంది పడినాము. ఆటో వాళ్ళకి ఇంటికి పరిస్థితి కూడా బాగాలేదు. తినే కూడా ఫుడ్ లేదు, బయట కూడా పోయే కూడా ఆట లేవు, ఆటో వాళ్ళకి కూడా తీసే కూడా డబ్బులు లేవు. ఈ 3 నెలల నుంచి చాలా ఇబ్బంది పడినాము. ఆయన ఫైనాన్స్ కట్టాలంటే చాలా ఇబ్బంది పడినాము. ఇంటి వంట చూడాలంటే చాలా ఇబ్బంది పడినాము. మనం మన దేశానికి వచ్చి 3 నెలలు కాబట్టి ఆ తరుణంలోనే ఎంత మనము ప్రభుత్వాలు చెప్పినా, పోలీసులు చెప్పినా, డాక్టర్ చెప్పినా కూడా, ఆశా వర్కర్లు, అంగన వాళ్ళు, ఇంటింటికి వాలంటీర్లు చెప్పినా కూడా అసలు ప్రజలకి తోచట్లేదు. మనము కరోనా పాజిటివ్ ఒకరికొకరు దూరంగా ఉండి 2 మీటర్ల దూరంగా ఉండాలని ఎంత ప్రజలు ఇంటింటికి వాలంటీర్ చెప్తున్నారు, డాక్టర్ చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, మైకుల ద్వారా చెప్తున్నారు. ఆయన కూడా జనాలకు అర్థం కావడం, దూరం పాటించకపోయినా కూడా మస్క ధరించండి అని చెప్పినా కూడా మస్కులు కూడా ధరించడం లేదు. మస్కులు గవర్నమెంట్ ఎన్నో మస్కులు కూడా వాళ్ళ ఇంటింటికి ఒక్కొక్కరికి 3-4 మస్కులు కూడా పంపిస్తున్నారు. అయినా కూడా వాళ్ళ మస్కులు ధరించి వాళ్ళ సినిమా ఎక్కడ మార్కెట్ వాళ్ళకి కానీ, షాపింగ్ మాల్కి కానీ, ఇంకా మార్కెట్లకు కానీ, అంగడి దుకాణాలకు కానీ కూడా రావట్లేదు. Ooh.
నగరంలో ఎక్కడ చూసినా హత్యలు దొంగతనాలు వీటిపై విపక్షాలు ప్రభుత్వాలపై మండిపడుతున్నాయి. చెప్పండి మహేష్ గారు, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? గ్రామ ప్రజలు మన దాని మగడ సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ మాటలు విందాం. మొన్నటి వరకు 10 దాకా కొట్టు తీర్చుంచండి, ఇప్పుడు సీకట పడితే ఇంటికి పోతాను. రాత్రి అయితే సైకిల్ మీద ఒంటరికెళ్ళడానికి భయమవుతుందండి. శారదాళ్ళ ఇంట్లో జరిగిన ఘోరాన్ని చూసినప్పటి నుంచి ఎవరం పనిలోకి వెళ్ళలేకపోతున్నాం. ఓ పెళ్ళంటే వెళ్ళలేకపోతున్నాం, రాత్రిలో పిల్లలతో ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాం, ఏం చేయాలో? నగరంలో ప్రజలు చాలా భయాందోళనంగా ఉన్నారు. అలాంటి కిరాతకులు దొంగతనాలు హత్యలు విచ్చలవిడిగా చేస్తున్నారు. ప్రజలు ఎంతో కష్టపడి దాచుకున్న నగలు డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి కిరాతకులకు నేను కూడా హెచ్చరిస్తున్నా, నా దగ్గర కూడా డబ్బులున్నాయి, దమ్ముంటే రండి. ఇలాంటివన్నీ నాకు వెంట్రుకతో సమానం. ఎక్కడ చూసినా హత్యల దొంగతనాలు పెరిగిపోతున్నాయి, విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఈ కేసును సీబీఐ అప్పగించడం జరిగింది. రే, మనం తప్పు చేస్తున్నామేం రా? రే, మనం చేసిన మన కోసం కాదురా, మన కుటుంబాల కోసం, మనలాంటి వాళ్ళు బతుకులు బతికించుకోవడం కోసం. అయినా మనుషులను చంపడం తప్పు కదరా? ఏంట్రా తప్పు? కోడిని చంపితే తప్ప, మేకను చంపితే తప్ప? ఎందుకంటే కోళ్ళు మేకలు ఎక్కువ ఉన్నాయి, అందుకే వాటిని చంపుతున్నారు. మేము కూడా చేసేది అదే. ఈ సమాజంలో భూమి అయినంత జనాలు ఉన్నారు, జనాలు ఇప్పుడు జనాలు చాలా మంది ఖాళీ ఉన్నారు. పనిచ్చే యోగ్యత లేని ఈ సమాజం, నీతి వాక్యాలు ఇంకొకరి గురించి హేళనగా మాట్లాడడానికి సమాజానికి బాగా వచ్చు. లాక్డౌన్ తర్వాత పని కోసం తిరిగాను షాపుల్లో, తిరిగాను హోటల్లో, కానీ ఒక్కడైనా కనికరించి ఉద్యోగం ఇచ్చాడా? వీళ్ళ గురించే నువ్వు మాట్లాడేది. కానీ ఏదో ఒక రోజు మనం దొరకడం తప్పదరా. మమ్మల్ని పట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదు. డబ్బులు ఇచ్చి పొడుచుకోవడం అంటే ఇలానే ఉంటుంది.
వాళ్ళు ముందు కసిగా ఉన్నారు. మధ్యలో మీడియాలో వచ్చి చూసుకుంటాం గీసుకుంటామంటే వాళ్ళు ఏమైనా గోళీలు ఆడే పిల్లలు అనుకున్నట్రా? మృగాలు, వాళ్ళు వేటాడే మృగాలు. స్వామి, కరోనా వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీని పరిష్కారం మీరే చెప్పండి స్వామి. చూడు భక్త, రాజకీయాలతో ఆడుకు, రౌడీలతో ఆడుకు, పేదలతో ఆడుకు, బిజినెస్ మెన్తో ఆడుకు, ఆఖరికి రైతులతో ఆడుకు బతుకుతావు, కానీ ఈ ప్రకృతితో ఆడుకోవద్దు. స్వామి, ఈ కరోనా ఎంతమంది చంపింది కదా స్వామి. భక్త, ఇది కరోనా వల్ల వచ్చింది కాదు, మనకు మేమే తెచ్చుకున్న ఈ పరిస్థితి. ఎంతోమంది సీనియర్ ప్రముఖులు, ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంటు ఎంతో జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అయినా మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్ వాడండి, మొత్తి మొత్తి చెప్తారు. ఎవరన్నా విన్నారా? ఎవరు వినలే. ఇప్పటికి వాడు విచ్చలవిడిగా తిరిగి అడ్డమైన కారణాలు చెప్పి ఎవడికి వాడు విచ్చలవిడిగా తిరిగి ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి కరోనా అంటిస్తూ ఎవడికి వాడే గొప్పలు చెప్పుకుంటూ అందరికీ అంటించారు. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయడం లేదని, పోలీసు స్ట్రిక్ట్గా లేదని మీకు మీరే గొప్పగా చెప్పుకోవడం. ఏ, మీకు బాధ్యత లేదా? స్వామిగారు, మార్కెట్కి వెళ్ళడం తప్ప. మార్కెట్కి వెళ్ళడం తప్పు కాదు నాయన, రోజు వెళ్ళడం తప్పు. ఏ, 5 రోజుకు ఒకసారి తెచ్చుకోలేరా? ఉదాహరణకు కర్ణాటక పోయి బాటిల్ తెచ్చుకుంటారు, వారానికి కూడా తెచ్చుకుంటారు తగ్గడానికి. ఏ, తినడానికి తెచ్చుకోలేరా? అందరు గుంపు గుంపులుగా ఉండడం, వైరస్ అంటించుకోవడం ఇదింత అవసరమా నాయన? పని లేకుంటే ఎట్లా తినేది స్వామి? గవర్నమెంట్ ఇచ్చే బియ్యము, కందిపప్పు నెలకు 500 రూపాయలు డబ్బులు ఇస్తారు, దాంతో మీరు జీవించలేరా? ఏ, తినకుండా చచ్చిపోతారా? ఏమైనా సరే దేవుడు మాత్రం కరుణించట్లేదు స్వామి. అవును, మీకు కష్టం వచ్చినప్పుడు ఏ దేవుడు లేదు, అదే మీకు సంతోషం వచ్చినప్పుడు, డబ్బున్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు ఎవరు గుర్తుకురారు? బంధువులు లేదు, అన్నతమ్ములు లేదు, ఎవ్వరూ లేదు. కానీ ప్రకృతి మనలా కాదు, ఒక్కసారి తనకు కోపం వచ్చిందంటే దాన్ని ఆపే శక్తి ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. అందరూ బాగా గుర్తించుకోండి, ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి. నాటడం వల్ల వర్షాలు బాగా కురుస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, వాతావరణం కాలుష్యం లేకుండా ఉంటుంది. దయచేసి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని చెట్లు నాట. స్వామి, ఇప్పుడే ఇలా ఉందంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ఓం నమ శివాయ. ఈ సంవత్సరంలో ఆదాయం సరిగ్గా ఉండదు. ఈ సంవత్సరంలో అతివృష్టి, అనావృష్టి అవుతుంది. మనసుల్లో స్వార్థం పెరుగుతుంది. ఎవరైనా సమస్యలు ప్రశ్నిస్తే వాడి పరిస్థితి చెప్పుకోలేము. పాపాలు ఎక్కువైతాయి, సహనం కోల్పోతారు. 2030లోగా 7 సంవత్సరాల పాప 9 మందికి జన్మమిస్తుంది. 2030లోగా అగ్నివర్షం కురుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హంతకులపై పట్టు బిగిస్తున్న సిబిఐ.
ఈశ్వర్, ఆ నలుగురు గురించి నీకన్నా ఎవరికీ బాగా తెలియదు. ఏం చెప్పమంటారు సార్, అందరికీ గోల్ ఉన్నట్లే వీళ్ళకి గోల్ ఉండేది. వాళ్ళు వాళ్ళ కుటుంబ సంతోషంగా ఉండాలని అనుకున్నారు, కానీ ఇలాంటి సమయంలోనే కరోనా వల్ల జాబులన్నీ తీసేశారు సార్. అప్పుడే వాళ్ళు అడుక్కునే రోజులే లేదు. వాళ్లకు కూడా ఒక రాక్షసుడు తగిలాడు సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా అమాయకంగా ఉన్నారు, కానీ ఈ సమాజం మిమ్మల్ని గుర్తించిందా? ఈ సమాజం ఇరులను గుర్తించదు, మనకు మేమే పుట్టించుకోవాలి. తమ్ముళ్ళు ఒక్కటి గుర్తించుకోండి, ఇలాంటి సమాజం మీద కనికరం వద్దు. వాళ్ళకి వాళ్ళు పెళ్ళాలే, కుటుంబమే ముఖ్యము. వాళ్ళకి ఈ సమాజం అక్కర్లేదు. ముళ్ళుని ముళ్ళు తిని తీయాలి. మీరు కూడా ఎవ్వరు సంబంధం లేకుండా బ్రతకాలి. అర్థమైందా? వాడు వీళ్ళను అడ్డం పెట్టుకొని వాళ్ళ శత్రులందరినీ చంపించుకున్నాడు సార్. అయ్యా, వీళ్ళు ఇంకా ముందు ముందు చాలా భయంకరంగా తయారవుతారు. దేముళ్ళు తిరిగి మమ్మల్ని గుచ్చుకుంటే హలో హలో తమ్ముళ్ళు ఎక్కడున్నారు చెప్పానా? ఏం లేదు తమ్ముళ్ళు, కొంచెం పని ఉంది, రేష్ముల దగ్గర రండి. పని ఉందనా? సరేలే వస్తున్నాము నేను. ఎక్కడున్నారా? ఐదు నిమిషాలు వస్తాను రా. ఫోన్ చేస్తున్నారు, రండి. రే మనోజ్, ఈరోజు ఆ నలుగురిని చంపబోతున్నాను. ఓకే, ఆర్డర్. Thank you.
అయిందనా? ఏమైందనా అన్నా? దొరికినారా మీరు? సార్ ఏంట్రా చూపు, ఎన్నాళ్లకు దొరికినారా? ఆ కేరీర్లో పెండింగ్ కేసులు లేవు. మీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు కట్టినారా? ఇంకా ఎంతమందిని చంపుతారా? వద్దు వద్దన్నట్లు వెళ్ళలేదు కదా మీరు. రే మరి ఎవరు చంపంటారా? ఒకవేళ వాడే చంపుంటే అభి పిక్చర్ బాకీ హే.